నమస్తే అండి మై డియర్ టివ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు స్వప్న ఫ్యామిలీ కిచెన్ వెరైటీస్ మీరు దీన్ని కొత్తిమీర పచ్చడి అనుకుంటున్నారా అస్సలు కానే కాదండి అల్లం నిల్వ పచ్చడి అదేంటి అల్లం నిల్వ పచ్చడి అయితే రెడ్గా ఉంటుంది కదా గ్రీన్ కలర్లో ఉందనుకుంటున్నారా అదేనండి మరి స్పెషల్ అంటే గుంటూరు స్పెషల్ అండి హోటల్లో కూడా గ్రీన్ అల్లం చట్నీ ఇస్తారు కదా ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు హోటల్ పద్ధతిలోని గుంటూరు స్టైల్లో గ్రీన్ అల్లం పచ్చడి అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు చేసి చూపిస్తానండి ఈ పచ్చడిని మీరు టూ మంత్స్లో టూ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది చట్నీ చాలా చాలా ఇంకా స్మెల్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంటుందండి ఇప్పుడైతే ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దాము ఇదిగోండి ఈ సైజు అల్లం మొక్కనైతే తీసుకున్నాను చెక్క తీసేసి చక్కగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఇంత చిన్న అల్లం మొక్కతో మనకి అంత చట్నీ అయితే వచ్చిందండి నేను ఇందులో ఎటువంటి పప్పులు కూడా వేసి రుబ్బనండి ఇదిగోండి ఈ అల్లంనైతే ఈ విధంగా ముక్కలు చేసేసుకొని వేసుకోవాలి నేను ఒక పదిహేను పచ్చిమి ఈ విధంగా ముక్కలు చేసుకున్నానండి మేము మేము కొంచెం కారం ఎక్కువ తింటాము అల్లం చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండునైతే తీసుకున్నానండి దీన్ని తగినన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకుంటే మనకి రుబ్బేసరికి చక్కగా కొంచెం మెత్తగా అవుతుంది ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి కట్ చేసుకున్న అల్లం ముక్కలను అయితే వేసేసుకున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ తక్కువ ఉన్నాయి కదండి కొంచెం బాగా కొంచెం బ్రౌనీ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి అల్లం అయితే ఫ్రై అయిపోయింది చూసారు కదా కలర్ ఎంత చక్కగా చేంజ్ అయిపోయిందో మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పైన కొంచెం వైటీ వైటీగా వస్తుంది కదండి పచ్చిమిరపకాయలకి అంతవరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయండి చూసారు కదా ఇప్పుడు వీటి అన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి అంత అల్లం మొక్కకి మూడు స్పూన్లు ధనియాలు కరెక్ట్గా సరిపోతాయి ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో ఎందుకంటే ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి ధనియాలు మాడిపోతే పచ్చడి అనేది చేదు వస్తుంది వీటిని కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ధనియాలు అల్లం అంతా ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇవి రెండు చల్లారాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం ధనియాలు పచ్చిమిర్చి చల్లారైపోయండి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక ఐదు వెల్లుల్లికులు వేసానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నింటిని వేసేసుకోవాలి అలాగే ధనియాలు అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నానండి సరిపోకపోతే తర్వాత వేసుకుంటాను అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పల్పుని వేసుకోవాలండి వాటర్ ఒకవేళ పడుతుందంటే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్న వాటర్ని వేసుకోవచ్చు అల్లం పచ్చడి అంటే మనం కా బెల్లం కానీ పంచదార కానీ వేస్తామండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే బెల్లం లేదు అందుకోసం అని చెప్పేసి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే నేను పంచదార వేశానండి కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ముందు ఎటువంటి వాటర్ వేయకుండా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి కావాలంటే చింతపండు వాటర్ని వేసుకోవచ్చు మెత్తగా పైన ఫేస్లో రుబ్బుకోవాలండి మూత పెట్టేసుకొని అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అబ్బా మూత తీగ నా స్మెల్కి ఇంకా తినేయాలనిపిస్తుందండి చూసారు కదా ఎంత చక్కగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేశాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఎటువంటి పప్పులు వేయకుండా చక్కగా అల్లం పచ్చని ఈ విధంగా అల్లం నిల్వ పచ్చని ఈ విధంగా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము ఇదిగోండి నేను ఈ గరిట్తో అయితే ఒక నాలుగు గరెట్లు వేరుశనగ నూనె అయితే వేసానండి పచ్చడికి అల్లం పచ్చడికి వేరుశనగ నూనె అయినా గానుగ నూనె అయినా చాలా బాగుంటుంది పచ్చడి కూడా ఒక టూ మంత్స్ వరకు మనకు నిలువు ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇందులోని నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మినప్పప్పు అయితే వేసానండి ఫ్లేమ్ అన్నది సిమ్లోనే పెట్టుకున్నాను అలాగే వన్ స్పూన్ శనగపప్పు వేసానండి శనగపప్పు అయితే చక్కగా మంచి కలర్ రావాలండి చూసారు కదా శనగపప్పు మినపప్పు కొంచెం కలర్ అయితే మారింది ఇందులో నేను వేసిన జీలకర్ర ఆవాలు వేసిన వీడియో కొంచెం మిస్ అయిందండి సారీ ఏమనుకోవద్దు మీకు చూపిస్తున్న స్పూన్తోనే వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసానండి సేమ్ అదే స్పూన్ తోటి ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికటి ఇంగు వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడు పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రుబ్బ పెట్టుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి పచ్చడి అంతా వేసేసాను కదండి చూసి మీరు ఆయిల్ ఎక్కువైపోయింది అనుకోవద్దండి ఆయిల్ అసలు ఏమీ ఎక్కువ లేదు ఆయిల్ అసలు మీకు ఈ విధంగా కలిపిన తర్వాత ఆయిల్ అంతా పచ్చడిలో కలిసిపోతుందండి ఆయిల్ అనేది మనకు కనిపించదు ఇప్పుడు ఈ పచ్చడిని అంతటిని చక్కగా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా ఈజీ అండి చాలామంది హోటల్స్లో అల్లం పచ్చడి సర్వ్ చేసినప్పుడు పచ్చిమిరపకాయలు వేసి చేస్తారండి గుంటూరు సైడ్ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి అల్లం పచ్చడి చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎండిమిరపయల కన్నా పచ్చిమిరపకాయలు పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇది మనకి మెయిన్ పెసరట్టు అల్లం పచ్చడి కదండి పెసరట్టులో కాదు ఇడ్లీ దోశ వడ ఈవెన్ వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి నేను చేసిన ఈ పచ్చిమిరపకాయలు గ్రీన్ అల్లం చట్నీ మీకు నచ్చినట్లయితే హోటల్ స్టైల్లో మరి నన్ను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను మెయిన్గా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ చూడమని కోరుకుంటున్నానండి మరొక కొత్త రెసిపీతో మేము ఎందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ స్వప్న నమస్తే